హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరికి చాలా చాలా ఇష్టమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీని టేస్ట్ ని సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. జున్నుని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా జున్ను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జున్ను పాలు, నార్మల్ పాలు, బెల్లం, మిరియాలు, యాలకులు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో జున్ను పాలను వేసుకుంటున్నాను. ఇవి రెండో రోజు జున్ను పాలు. మొదటి రోజు జున్ను పాలు అయితే కొంచెం ఎల్లోగా ఉంటాయి. ఇవి ఇక్కడ నేను 3 గ్లాసుల జున్ను పాలు పోసుకున్నాను. అలానే దాంట్లోనే 1 గ్లాస్ నార్మల్ గేదె పాలు కూడా పోసుకోవాలి. దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా తురిమి పెట్టుకున్న 1 కప్ బెల్లం వేసుకుందాం. ఇక్కడ నేను జున్నును బెల్లంతోనే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2వ రోజు జున్ను పాలు తీసుకున్నాను కాబట్టి నార్మల్ పాలు తక్కువగా వేసుకున్నాను. అదే మనకు మొదటి రోజు జున్ను పాలు అయితే జున్ను పాలు తక్కువగా తీసుకుని నార్మల్ పాలు ఎక్కువగా పోసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగిపోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలి. తీపి సరిపోకపోతే కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిపై టీ జల్లెడ పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలను జల్లెల్లో వేసుకోవాలి. డైరెక్ట్గా జున్ను పాలు యూజ్ చేయకుండా ఇలా పాలను జల్లెల్లో వేయటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అన్నీ పోతాయి. తర్వాత దీంట్లోనే మిరియాలు, యాలకుల పొడిని వేసుకుందాం. ముందే నేను మిరియాలను, యాలకులను దంచి పెట్టుకున్నాను. 5-6 మిరియాలు, 5-6 యాలకులు అయితే సరిపోతుంది. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దానిపై 1 ప్లేట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను జున్నును ఇడ్లీ కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత ఆ వాటర్లో 1 స్టాండ్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ కుక్కర్ని స్టవ్ పై పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాల గిన్నె ఉంది కదా, ఆ గిన్నెని మిడిల్లో ఇలా పెట్టుకోవాలి. దీనిపై మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకు జున్ను రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ అయిపోయింది. చూద్దాం జున్ను రెడీ అయిపోయిందో లేదో. గిన్నెపై మూత తీసుకుంటున్నాను. ప్రతిరోజు పాలు అయితే మనకి గడ్డగా వస్తుంది. 2వ రోజు పాలు కాబట్టి కొంచెం వాటర్గా కనిపిస్తుంది. ఇలా చూడండి జున్ను రెడీ అయిపోయింది. ఇడ్లీ కుక్కర్లో నుంచి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. జున్ను మొత్తం బాగా చల్లారిపోవాలి. మొత్తం చల్లారిన తర్వాత జున్నును 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. జున్ను చల్ల చల్లగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు జున్ను పాలు దొరికినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.